మేడిగడ్డ రాజకీయం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఆగస్టు 2 నాటికి మేడిగడ్డ సమీపంలోని కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లను లిఫ్ట్ చేయకపోతే 50,000 మంది రైతులతో ఆన్ చేస్తామంటూ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడిగడ్డలో నీరు నిల్వ చేస్తే ప్రమాదమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తేనే నీరు నిల్వ చేస్తామని, మేడిగడ్డలో నీరు నిల్వ చేస్తే భద్రాచలం వరకు నీరు పోటు ఎత్తుతాయని, ప్రమాదం ఉంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఓ పక్క సమస్యలు లేకుండా కేసీఆర్ పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం మేడిగడ్డ రాజకీయమే హాట్ టాపిక్ గా మారింది. మరి రాష్ట్రంలో మేడిగడ్డపై అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం ఆగాలంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ప్రాజెక్టును సందర్శించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.